నీకు అంత మోజు ఉంటే తీటు ఉంటే రా, ఒకసారి చర్చ పెట్టుకుందాం, ఏనో దగ్గర చెట్టు గుడో చూసుకొని మాట్లాడదాం. ఈ మధ్య గులాబీ తెగులు వచ్చింది, పత్తి చేనులో గులాబీ తెగులు వచ్చిందని చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెచ్చు కదా. ఈ తెలంగాణకు వచ్చిన గులాబీ చీడను వదిలియడానికే, మందు కొట్టడానికే నేను వచ్చిన. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన నాటి నుండి ఎవరి బ్రతుకులు మారాయని, ముఖ్యమంత్రి పాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉందని మండిపడ్డారు. ఇక కేటీఆర్ గురించి పెద్దగా మాట్లాడాలంటే ఏముందిలే, అమెరికాలో ఓటర్ల సిప్పలు గడికి వచ్చినాడు, అయ్యే మొత్తం వీడి ఇచ్చేసినాక వెళ్ళిపోచ్చుడు. కేటీఆర్కు రాజకీయంగా వచ్చిందే విరాసత్తులు వచ్చింది. ఏ రోజైనా కేటీఆర్ క్షేత్రస్థాయిలో మనం పనిచేసిండా, విరాసత్తులు వచ్చింది. విరాసత్తులు వచ్చిన మీకు ఏం తెలుస్తుంది? కేసీఆర్ ఇంతమంది కొంపలు కూర్చి 1200 మందిని చంపి దాన్ని వాళ్ళ త్యాగాలను రాజకీయ ప్రయోజనాని కింద వాడుకొని ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి నన్ను 2 సార్లు మంత్రి చేస్తే జులైగా తయారై తిరుగుడు జులై మాటలు తప్ప ఏమన్నా అర్థం ఉందా? నన్ను పార్టీ మారిన అనే ముందు మీ అయ్య ఎన్ని పార్టీలు మారిండో ఒకసారి చూడు. మీ అయ్య కింద ఎట్లుందో చూసుకొని వచ్చినాక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎందుకు ఏం చేసిండు అనేది ఒక స్పష్టత ఉంది. రేవంత్ రెడ్డి అనేటోడు మీరు మీ కుటుంబం మీ పార్టీ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే నికార్సైన వ్యక్తి. సొంత కుటుంబ సభ్యులను గెలిపించుకోలేదు, ఇంకా సిగ్గు కాకుండా రేవంత్ రెడ్డి గెలుపు ఎడ్డుమారి గుడిదే పోయి ఇక్కడ ఉంటాడా అక్కడికి వస్తాడా అక్కడికి వస్తాడా ఇక్కడికి వస్తాడా నా సంగతి ఎందుక? మీ భావ సంగతి చూసుకో, ఎప్పుడు నీకు పెట్టి నూపుతాడో అప్పుడు తెలుస్తుంది నీకు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రికి గుగులు పట్టుకుందని, ఇదే భయంతో తెరాస ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, ప్రజల తీర్పును ఏ రాజకీయ పార్టీలు మార్చలేవని తెలిపారు. కాబట్టి నా గురించి నీకంత ఫికర్ ఏం అక్కర్లేదు కేటీఆర్, నీ ఉద్యోగమే విరాసత్తులు వచ్చింది. ఎవరో తెలంగాణ ఉద్యమం చేస్తే ఎవడో చదివితే నీ అమ్మ నీకు కలిసి వచ్చింది, విరాసత్తులు వచ్చినాడు, నువ్వు కూడా పొంకణాలు కొడితే ఎట్లా కేటీఆర్? నీకు అంత మోజు ఉంటే తీటు ఉంటే రా, ఒకసారి చర్చ పెట్టుకుందాం, ఏనో దగ్గర చెట్టు గుడో చూసుకొని మాట్లాడదాం. ఈ మధ్య గులాబీ తెగులు వచ్చింది, పత్తి చేనులో గులాబీ తెగులు వచ్చిందని చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెచ్చు కదా. ఈ తెలంగాణకు వచ్చిన గులాబీ చీడను వదిలియడానికే, మందు కొట్టడానికే నేను వచ్చిన. ఈ పొంకణాలన్నీ ఆ సినిమాలో దగ్గర ఏదన్నా ఫిలిం నగర్ గెస్ట్ హౌస్ అలా కొట్టాలన్నా మీరు మీరు కూర్చున్నప్పుడు ఏమో రోజు ఊర్లలో తిరిగి ప్రజలలో ఉంటే మా ముందర కొడితే జంతా అది. ముత్యం రెడ్డి గారు ఎట్లయితే 35 సంవత్సరాలు ఇక్కడ ప్రజల కోసం చివరి శ్వాస వరకు కొన ఊపిరి వరకు ఈ దుబ్బాక ప్రజల కోసం ఎట్లయితే తన జీవితాన్ని అంకితం చేసి సేవ చేసిండో అభివృద్ధి చేసిండో, ఎట్లయితే 35 సంవత్సరాలు ఒకే పార్టీలో తెలుగుదేశంలో ఉన్నా కూడా కేసీఆర్తో ఎట్లయితే కొట్లాడిండో, రాబోయే మళ్ళీ 30-35 సంవత్సరాలు మా అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ప్రజల కోసం సేవలు అందిస్తాడు. ఇక్కడున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీనివాస్ రెడ్డి తరఫున నేను భరోసా ఇస్తున్నా, మాకు ముత్యనతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది, 100% శ్రీనివాస్ రెడ్డి మీకు అండగా ఉంటాడు, శ్రీనివాస్ రెడ్డికి తోడుగా మేముంటాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.